ఈ రోజు 37వ వార్డులో పింఛన్ పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది. ఏ ప్రభుత్వం చేయని పని ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయడం జరిగింది. ఇప్పుడు పింఛన్ 4000 పెంచడం జరిగింది. 3 నెలలు కలిపి ఈరోజు 7000 ఇవ్వడం జరుగుతోంది. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఏ గవర్నమెంట్ చేయని కార్యక్రమం. ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలందరూ అఖండ మెజార్టీతో ఈరోజు గెలిపించడం జరిగింది. ఈ ప్రజల అభిమానం చూరగొని ఈరోజు టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. ఇలా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ప్రజలందరూ అభివృద్ధికి టీడీపీ పార్టీ కృషి చేస్తుందని తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు పింఛన్ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ప్రతి వార్డులో. అదేవిధంగా 37వ వార్డులో శాసనసభ్యులు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పింఛన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇచ్చిన చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా ప్రతి వాగ్దానం నెరవేర్చి జీవితాంతం ఈ ప్రజలు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో పనిచేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.